हाय इंडी, हेलो, वेलकम बैक टू माय चैनल वर्धनीस लाइफस्टाइल तेलुगु। सो ई रोज वच्चेसी नेनु ओक सिंपल रेमेडी चेप्पबोतुन्नानंडि ब्लैक हेड्स एंड वाइट हेड्स रिमूव अवडानिकी। सो सिंपल अंडे फोर स्टेप्स अवि कूडा। सो फोर कूडा मन ईजीगा इंट्लोने चाला सिंपल गा चेसुकुने स्टेप्स। मीकु रेमेडी चेसुकोवडं वल्ल एंटंटे मीकु एक्कुव आउट्पुट वस्तुंदि। सो नेनैते इदि ट्रई चेसानु। सो ना लाइव टेस्ट ओन्ली ना मीदे नेनु ट्रई चेसि नेनैते पेट्टानंडि थंबनेल कूडा। सो ई चिन्न होम रेमेडी तो मी ब्लैक हेड्स वाइट हेड्स मनम एव्री वीक इंट्लोने ईजीगा सिंपल गा क्लियर चेसुकोवच्चु। सो अदि कूडा विदाउट एनी पेन अन्नमाट। सो एमी मन नीडल्स गानी एमी यूज चेयनवसरं लेदु। मनकु कावाल्सिनदल्ला ओन्ली सो ओनली ఒక సాఫ్ట్ క్లాత్. అలానే నేను ఇంగ్రీడియంట్స్ ఏంటో నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నా నేమ్ వచ్చేసి వర్ధిని అండి, వర్ధిని తెలుగు వ్లాగ్స్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసరికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చూడండి. చిన్న రెమెడీస్, సో మీకు నచ్చితే లైక్ చేయండి, ట్రై చేసి దాని రిజల్ట్ నాతో మీరు షేర్ చేసుకోండి. అవండి, ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇది, నేనైతే విటమిన్ సి ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను మమ్మీ ఎర్త్ వాళ్ళది. సో ఫేస్ బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం లూక్ వామ్ వాటర్ కాకుండా మరీ హాట్గా కాకుండా స్టీమ్ అయితే చేసుకోవాలండి మా ఫేస్కి. అప్పుడే మన ఫేస్లో ఉన్న డర్ట్ అది క్లీన్ అయ్యి మొత్తం స్వెట్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అప్పుడు మన ఫేస్లో ఉన్న డర్ట్ అంతా బయటకైతే వచ్చేస్తుంది అనమాట మనం స్టీమింగ్ పట్టినప్పుడు. సో అది కూడా మనకి స్వెట్టింగ్ రూపంలో బయటకు వచ్చేసేదాకా మనం అయితే స్టీమ్ చేసుకోవాలి ఒక 5 to 6 మినిట్స్ అనమాట. సో స్టీమింగ్ అయిపోయింది కదండి, స్టెప్ 3 వచ్చేసరికి కోల్గేట్ వైట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి. నా దగ్గర అది అవైలబుల్గా లేదు, వేరే తీసుకున్నాను. సో ఇందులోనే కొంచెం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి, కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం మీకు ఎక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ ఇలా సాఫ్ట్ బ్రష్ ఉండాలన్నమాట, చాలా జెంటల్గా ఉండాలి. బ్రష్ మాత్రం హార్డ్గా అస్సలు ఉండకూడదు, ఉంటే మన స్కిన్కి కొంచెం రెడ్డిష్నెస్ అయిపోతుంది అనమాట, రెడ్గా అయిపోతుంది. సో ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ చాలండి. సో బాగా అన్నీ ఆల్ మిక్స్ టుగెదర్ చేసుకోవాలండి, అన్నీ చేసేసుకొని. సో నేనైతే హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ కోసం అనమాట. సో హాట్ వాటర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి అనమాట. మనం స్టీమ్ చేస్తాం కదా, స్టీమ్ చేసేసరికి మన స్కిన్లో ఉన్న డర్ట్ స్కిన్ సెల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. సో అప్పుడు మనం రిమూవ్ చేసేటట్టయితే అప్పుడు ఏ వైప్తోనూ క్లాత్తోనూ తుడవకూడదండి, మనం జస్ట్ ఇలా స్క్రబ్ చేసి రిమూవ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలన్నమాట ఏదైనా వైప్తో కానీ క్లాత్తో కానీ. సో స్క్రబ్ చేసేసుకుని అది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇలా మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలి. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి ఎక్కువ వీడియో అనేది బోర్ కొట్టకుండా ఉండడం కోసం. సో ఇలా సాఫ్ట్ టవల్తో, చాలా సాఫ్ట్ టవల్తో జెంటల్గా సాఫ్ట్గా ఇలాగ ప్రెస్ చేస్తూ నోస్ అనేది మనం క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు ఐస్ క్యూబ్తో కొంచెం మసాజ్ చేసుకోండి. ఐస్ క్యూబ్ అనేది కొంచెం డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు ఏదైనా క్లాత్లో పెట్టుకుని ఐస్ క్యూబ్ని అలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా డైరెక్ట్గా మనం చేస్తే ఏంటంటే కొంచెం రిజల్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఐస్ క్యూబ్ వల్ల ఏంటంటే మన ఫేస్ చాలా కూలింగ్ ఇస్తుంది, పింపుల్స్ రాకుండా చేస్తుంది, రింకుల్స్ రాకుండా చేస్తుంది, అలాగే మనకి ఎక్కువ డర్ట్ అది క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే క్లాత్తో కూడా పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా, డైరెక్ట్గా పెట్టుకోలేని వాళ్ళు అలా క్లాత్తో కూడా అప్లై చేసేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కొంచెం ఫోర్త్ స్టెప్ అండి ఇది, మాయిశ్చరైజర్ క్రీము ఆర్ ఏదైనా అలోవెరా జెల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నారో అది కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. అలోవెరా జెల్ వల్ల ఏంటంటే కూలింగ్నెస్ ఉంటుంది కదా, మనం స్క్రబ్ చేసాం కాబట్టి ఫేస్కి జెంటిల్నెస్ ఇస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే అలోవెరా జెల్ యూజ్ చేశాను. సో ఇదేనండి చాలా సింపుల్ స్టెప్స్, మీరు కూడా కావాలనుకుంటే ఫాలో చేయండి. చాలా సాఫ్ట్గా ఉంది, నాకైతే చాలా ఇమీడియట్ రిజల్ట్ అనేది కనపడింది. సో నాకు నోస్ మీద నార్మల్గా చిన్న కుట్మచ్ అయితే ఉంది, అదేమీ బ్లాక్ హెడ్ కాదు, బట్ బ్లాక్ హెడ్స్ అయితే చాలా బాగా రిమూవ్ అయ్యాయి.
సో చూసారు కదండి బెస్ట్ రెమెడీ అండి. నేను ఆల్రెడీ అయితే నా స్కిన్ మీద నేను ట్రై చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా ఓపెన్ రివ్యూ, ఓపెన్ రెమెడీ అండి, లైవ్ రిజల్ట్ కూడా. సో ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ కంపల్సరీగా ట్రై చేయండి. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో షేర్. సో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యా చేయడానికి అయితే ట్రై చేస్తానండి నేను. సో మంచి కంటెంట్ ఉండి మంచిగా ఉంటేనే నేను అప్లోడ్ చేద్దామని చెప్పి గ్యాప్ గ్యాప్గా అప్లోడ్ చేస్తున్నాను. సో కంటెంట్ లేకుండా వీడియో అప్లోడ్ చేసి వేస్ట్ కదా. సో అందుకని చెప్పేసి సో ఎవరికైనా నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి సపోర్ట్ చేయండి, అంతే, ఇంకేం అడగట్లేదు. సో చిన్న సబ్స్క్రైబ్ బటన్ చిన్న హెల్పే కదా. సో కష్టపడి సో నాకు కూడా బ్యూటీ టిప్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు. నాకున్న బ్యూటీ టిప్స్ అవి ఎలా షేర్ చేసుకోవాలో నాకు తెలిసేది కాదు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నీ బ్యూటీ టిప్స్ అవి షేర్ చేసుకుందామని, సో నా వ్లాగ్స్, చిన్న వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దామని అయితే మీతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ప్లీజ్ అండి చిన్న సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ ప్రెస్ దట్ బటన్.